దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లల నుండి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్లో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపించేశారు. అదే విధంగా లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాధి ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి 57 సంవత్సరాలైన వాళ్ళందరూ కూడా 2016 రూపాయలు పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 57 సంవత్సరాలైన వాళ్ళందరూ కూడా మనం 2016 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. సార్ అందరూ చెప్పండి, చాలా మందికి కూడా పెన్షన్ రావడం జరిగింది. మరి మన దగ్గర కొంతమంది మిత్రులు చెప్పడం జరిగింది. ఇట్లా ఏమన్నారంటే మనకు కేవలం 300 పెన్షన్లే వచ్చినాయి, ఇంకో 700 మనకు రావాల్సిన ఉంది ఇక్కడ టౌన్లో కూడా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హుస్నాబాద్లో కూడా నేను వెంటనే నేను మా చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కొంతమంది కౌన్సిలర్స్, కొంతమంది లీడర్స్తోని దూరం మంత్రి హరీష్ రావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా దగ్గర 300 పెన్షన్లే రావడం జరిగింది. మరి అంతగా ఇక్కడ రాలేదు, మనం ఇంకా రావాల్సిందని చెప్తే మళ్ళీ అభినందించి పెట్టడం టైం ఇస్తాము. ఈ నెల 31వ తారీఖు అంతేనా, ఈ నెల 31వ తారీఖు దాకా కూడా టైం ఉన్నది, మీరు అప్లై చేసుకోండి. ఎవరికైనా న్యాయపరంగా రావడమో తప్పకుండా వాళ్ళందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాల వరకు తప్పకుండా వస్తుంది. వచ్చినట్టు 100% ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు మన నియోజకవర్గం నుంచి 2, 3, 5 రోజులు మనం ఇప్పించాల్సింది. లేదా 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు దాకా ఇవాళ సంతకం చేస్తే 2 రోజుల్లో మీ 50 డబ్బులు మీకు వస్తుంది. ఇంకా బ్రహ్మాండంగా మనం అక్కడ ముందు సాగుతున్నాం. బ్రహ్మాండ అందులో ముందు వాడు ఆరోగ్యాలను కూడా బాగుండాలి, ఇలా చెడు కూడా బాగుంటుంది. మన రూమ్ గురించి రాత్రి 2 ఇంటికి 3 ఇంటికి ఫోన్ చేసి కూడా మనకు ఆ విధంగా ఇప్పుడు 2 ఇంటికి 9 అక్కడ ఉన్నాక వెళ్ళి చేసిన అని చెప్పి ఇప్పుడు వెళ్ళండి చేసే పరిస్థితుల్లో అవే కన్నా తుమ్మకు బ్రహ్మాండ రూమ్ కూడా మంచిగా అయిపోయింది. ఆ చెరువు గడ్డ కూడా మంచిగా అభివృద్ధి అవుతుంది. మొన్న మా రైతాంగం వచ్చిన మా చెరువు గారు వచ్చారంటే 2 కోట్ల రూపాయలు అడగడానికి మంచిది. ఇది ఎందుకంటే మనకు సిద్దిపేట కూడా కోమటి చెరువు వేయడానికి అభివృద్ధి అయితే అంతకన్నా బాగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడ పెద్ద చెరువు మనం చాలా కిలోమీటర్ దూరం ఉంటుంది తెలుగు వాటి కోడి చేరకన్నా మంచిగా అభివృద్ధి అయ్యే అవకాశం మనకు ఉంటుంది. మంచిగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం అభివృద్ధి కూడా చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా మంచిగా నేను ఏమన్నా అంటే నాకు బోటింగ్ కూడా రావాలని చెప్పాను. నేను మంచి బోటింగ్ కూడా చేసేటట్టు చెప్పడం జరిగింది. ఆ విధంగా బోటింగ్ చేసుకుంటున్నా నేను చెప్తున్నా. మనం ఇచ్చే 15 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వదు. ఇక్కడ హైయెస్ట్ పేమెంట్ కూడా మన హుస్నాబాద్ ఉన్న గవర్నమెంట్ కూడా జరిగిన సంగతి మనం గుర్తించుకోవాలి. ఇంత గొప్పగా మనం అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఆఖరికి ఏమైంది ప్రయోజనాన్ని మనం బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం. నీళ్ళు వచ్చి అవ్వండి ఈ ఎన్నికల మనకు కట్టబడి క్లోజ్ చేసుకోవడం. ఆ కట్ట కూడా ఎన్జిటి ఆల్రెడీ గంటలో అప్లోడ్ చేస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసు వేసింది. 4 వేలు 6 వందలు 4 వేలు అయిపోయింది. ఇవాళ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇస్తానికి మొన్న 17వ తారీఖు రోజు